నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 17వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆగం రాజు ముదిరాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు ప్రైమ్ మెడోస్ కాలనీ ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గతంలో బాచుపల్లి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఇంకా ఎంతో చేయాల్సిన పనులు ఉన్నాయని ప్రజలు తను గెలిపిస్తే ఇక్కడ ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ముఖ్యంగా తాగునూరి గుంతల రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, తాను గెలిచిన వెంటనే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న రండి అన్న, ఎక్స్పాండ్ అయిపోయింది అన్న మొత్తం. ఒకసారి అందరు అట్లా స్లోగన్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, అందులో భాగంగా నేను వచ్చి అభివృద్ధి ప్రచారం రాధన్న గారితో కలిసి నేను ప్రచారం నిర్వహిస్తాను. అపూర్వమైన స్పందన బాగుంది ఇక్కడ. అన్నగారు నిర్వహించుకుంటూ భారీ మెజార్టీ తెలుస్తారని మేము వాదిస్తున్నాం. ఆయన గెలిపే ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం. మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు టికెట్ ఇచ్చినారు. ఇలా కాలనీ వాసులు అందరూ రేపు బ్రహ్మరథం పడుతున్నారు. కారు గుర్తాపు ఇంకో గుర్తుకేయమని చెప్పేసి ఇలా మేము కౌశల్య కాలనీలో కొన్ని పనులు చేసుకున్నాము. గుడి కానీ గ్రీన్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎన్నో పనులు చేసినాము ఇంతకుముందు కూడా. ఇలా ఏంటంటే వన్ సైడ్గా డిసైడ్ అయ్యారు కాలనీ ప్రజలందరూ కూడా. రాజన్నను ఓటేసి గెలిపించుకుంటామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ చేసే అభివృద్ధి పనులు చూసి వీళ్ళంతా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ అన్ని ప్రజలు అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ అందరూ కూడా ఇలా బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు సూచించాలి.